నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రాలో ఎన్నికలు వేడెక్కుతున్న వేళ అంటే అక్కడ రాజకీయాలు చాలా అనూహ్య పరిణామాలు చెందుతుందంటే రోజుకొక టర్న్ ట్విస్ట్లో అట్లా కొనసాగుతుంది అయితే ఇదే పరిస్థితుల్లో అయితే ఏపీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవుతున్నారు ఫేస్ టైంలోనే అపాయింట్మెంట్ కోరుతున్నారు అయితే ఇట్లా చాలామంది ఇప్పటికీ కలిసిన తరుణంలో ఇప్పుడు మరొక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు వార్తలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మన చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఇంక ముందు చూస్తున్నట్టయితే కొంతమంది ఏమో ఫేస్ టైంలోనే అపాయింట్మెంట్ కావాలి మాకు మేము డైరెక్ట్గా వచ్చి కలవలేము కానీ ఇలా కాల్లో మాట్లాడతామని చెప్పేసి సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మరొక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు డైరెక్ట్గా అమరావతిలోనే కలిసారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి సో ఇందులో వాస్తవం ఉందంటారు సార్ అంటే గతంలో కూడా ఒక ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వచ్చి కలిసి వెళ్ళారని తెలుస్తుంది ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతాయని ముందుగా కనిపెట్టేది అధికారులే అధికారులే ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే రాబోయే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో అధికారులు ఉంటారు సహజంగానే అంటాం కదా బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి వస్తాయని అదే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలుగుదేశం పార్టీతో జతకట్టే ఏ పార్టీనైనా స్వాధించడానికి సిద్ధంగా ఉన్నారని మరి అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఉపయోగం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి అవసరం అవసరం కాదు తర్వాత విషయం రాష్ట్రానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవసరం అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారని అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారని వీళ్ళకి ఉప్పందం బట్టే వీళ్ళంతా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వచ్చి కలిసి ఎందుకు కలుస్తున్నారు అని కనుక ఒకసారి కానీ మనం పరిశీలించుకుంటూ ఉంటే చాలామంది అధికారుల మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి చాలామంది అధికారుల మీద అభియోగాలు ఉన్నాయి పక్షపాత వహికృత వ్యవహరించారు కొంత సక్షపూరితంగా వ్యవహరించారు ప్రజలను ఇబ్బంది పెట్టారు పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు అని చెప్పని చాలామంది మీద అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది కలిసే కలుస్తానికి ఎందుకు వస్తున్నారంటే భవిష్యత్తులో అధికారం ఇటు మార్పిడి జరగబోతుంది కాబట్టి మేము మా ఇష్టపూర్వకంగా చేయలేదు మరి ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాన్ని మాత్రమే మేము ఆచరించాము దీంట్లో మా ప్రమేయం ఏమి లేదు మీరు మనసులో పెట్టుకోవద్దని చెబుతున్నారని కొందరు చెబుతున్నారు వాస్తవం కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే అధికార మార్పిడి జరుగుతుందని వాళ్ళకే క్షుణ్ణంగా తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు కాబట్టి ఆ విధంగా మార్పులు చెప్పులు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవమే ఆ క్రమంలోనే ఇప్పుడు ఆరుగురు మొన్న ఆరుగురు ఇప్పుడు ఇద్దరు ఎనిమిది మంది నా ఉద్దేశం ప్రకారం ఎన్నికలు అయిపోయే రమారమి ఏదో కొంతమంది గురించి చెబుతున్నారు ఒక పది పదిహేను మంది మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే వాళ్ళకి వాళ్ళ కాల అంటే వాళ్ళు రేపు పొద్దున పనిచేసే కాలపరిమితి ఒక సంవత్సరం సంవత్సరాల కంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారని తెలుస్తూ ఉంది కేంద్ర సా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు కేంద్ర విధుల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది కొన్ని ప్రలోభాలకు లొంగి ఇంకేముందలే ఒక సంవత్సరం తర్వాత కాబట్టి మేము వేరే చాటికి వెళ్ళిపోతాం లేకపోతే మమ్మల్ని తొలగిస్తారు ఓ సంవత్సరం తర్వాత ఏముంటులే అని చెప్పని వాళ్ళు కొంతమంది ఇంకా ఆయన ప్రలోభాలకి లొంగిపోయి పనిచేస్తున్నారని తెలుస్తూ ఉంది మిగిలిన వాళ్ళందరిలో కూడా మార్పులు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఇది ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో కూడా జరుగుతున్న పరిణామాల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి రేపు పొద్దున మనకి ఎలాంటి ఆటంకాలు కానీ వాళ్ళ మీద ఎలాంటి శాఖ శాఖాపరమైన చర్యలు కానీ ఉండకుండా ఉండటం కోసం అధినాయకుడిని ప్రసన్నం చేసుకుంటా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు అంటే ఇందులో లోకేష్ గారి ప్రమేయం ఉంది అనుకోవచ్చా సార్ ఎందుకంటే రెడ్ బుక్ లో ఇవన్నీ అయితే ఎప్పుడైతే ఆ పాదయాత్రలో కొంతమంది పోలీసులు దురుసుగా వ్యవహరించారు కదా సో వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అయితే వార్తలు వచ్చినాయి సో దీని దీని ఈ రెడ్ బుక్ వల్లనే ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారని అనుకోవచ్చా సార్ ఎర్ర పుస్తకం వల్ల వీళ్ళందరూ వచ్చి కలుస్తున్నారని అయితే నేను చెప్పను కానీ వాళ్ళు ముందస్తు చర్యల్లో భాగంగా రేపు పొద్దున అధికార మార్పిడి జరిగినప్పుడు ఎవరైతే పార్టీలను ఇబ్బంది పెట్టారో అలాగే ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టారో వ్యక్తులను ఇబ్బంది పెట్టారో ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు దీంట్లో నేను పొందుపరిచాను వాళ్ళందరి పరమైన శాఖాపరమైన చర్యలే తీసుకుంటాము వ్యక్తిగత కక్షలు అయితే ఉండవు అని చెప్పని లోకేష్ బాబు గారు చెబుతూనే ఉన్నారు కాబట్టి దాన్ని పెద్దగా పరిణిలో తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు ఎందుకంటే అవినీతి చేసిన వాళ్ళెవరూ రక్ష రక్షించలేరు అది వాళ్ళకి కూడా తెలుసు మరి పొద్దున అధినాయకుడిని ఇబ్బంది అధినాయకుడు చెప్పినట్టే మేము చేసామని చెప్పి భావించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఉందని అలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఉండవు అలా కాకుండా నిజంగానే కుంభకోణంలో ఒక ఒకవైపుకే మొగ్గి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మాత్రం చట్టపరమైన చర్యలే తీసుకుంటారు అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే కొంతమంది వ్యక్తిగతంగా ఫోన్స్ లలో మాట్లాడకుండా ఫేస్ టైమ్ లోనే మేము మిమ్మల్ని కలు మాట్లాడతాం సార్ మీతోనే అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు సార్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం చేస్తారనే భయం అని అనుకోవచ్చా మళ్ళీ వింటారు సో రికార్డ్ చేయగలుగుతారు కానీ చాలా జరుగుతున్నాయి కదా సో దీనివల్ల ఇంత పెద్ద అధికారులు కూడా భయపడాల్సి వస్తుంది అంటారా మరి ఆ భయం ఆ భయం కూడా ఒకటి రెండోది అంటే వచ్చి వాళ్ళు కనుక నివాసానికి వచ్చేసి కలిశారనుకోండి సమాచారం వెంటనే వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మనుషులు అయి ఉంటారుగా కాబట్టి వాళ్ళు తొందరగా సమాచారం చేకర పంపిస్తారు మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు ఎందుకు ఒక నెల అయినా రెండు రెండు నెలలైనా ప్రశాంతంగా ఉందాం మన పనులు మనం చేసుకుందాం చివరి రెండు రెండు నెలలైనా సరే ఈ ఒత్తిళ్లు అమ్కుండా పనిచేయాలని భావిస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా కలవడానికి ఇష్టపడరు సార్ ఇక్కడ ఇప్పుడు మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లో కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి కదా సార్ వాళ్ళ మీద ఇప్పుడు జగన్ ఏమన్నా యాక్షన్ తీసుకు అంటే పర్సనల్గా ఏమైనా యాక్షన్స్ తీసుకోపోయే అవకాశం ఉందంటారా ఆయన గనుక సమాచారం ఉంటే మాత్రం ప్రాధాన్యత లేని చోటకు పంపిస్తారు వాళ్ళు ప్రజలతో సంబంధం కానీ ప్రాధాన్యత లేని శాఖలు కొన్ని ఉంటాయి వాడి దగ్గర పంపించేస్తారు పంపించినప్పుడు వాళ్ళ ఆయనకి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఏ విధులు నిర్వహిస్తున్నారో దానికి ఆయన అనుకూలమైన వాళ్ళని నియమించుకుంటాడు వీళ్ళని వేరే శాఖకి బదిలీ చేస్తాడు ఆల్రెడీ కూడా కొన్ని వార్నింగ్స్ వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది అందులో వాస్తవం లేదంటారా మరి అదేనండి ప్రత్యక్షంగా పలానా వాళ్ళు మాట్లాడారంటే గట్టిగానే ఆయన వాడు హెచ్చరికలు జారీ చేస్తాడు చేయలేదని మనం చూడడానికి లేదు హెచ్చరికలు జారీ చేస్తాడు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చివరు అసలు మాములుగా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఆరు నెలల ముందు నుంచే ప్రజల్లో అభిప్రాయం బట్టి అధికార పక్షానికి లొంగకుండా కొంచెం మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే ఇంకెన్నాళ్ళు ఇంక రెండు నెలలే కదా ఎన్నికలు అయినా సరే అనుకూలంగా లేరు అంటే ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళు కొంతమంది లొంగిపోయిన వాళ్ళు ఉంటారు ప్రలోభాగాలకు లొంగిపోయిన వాళ్ళు ఉంటారు కానుకలు లొంగిపోయిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళు వీళ్ళని ఆటలాడుకుంటూ ఉన్నారు మరి అంతిమంగా చూసుకుంటామంటే వాళ్ళకే ఇబ్బంది కదా ఇది సో ఇంకో ఇంకా ముందు రోజులలో కూడా ఇంకొంతమంది కలిసే అవకాశం ఉందంటారా సార్ మరి చూడాలి మరి కలుస్తారా సందేహం ఏం లేదు చాలా మంది వచ్చి కలుస్తారు